ఇంతకీ మీరు ఈ మధ్యన అంతా ఎక్కువ విలన్ క్యారెక్టర్లే కంటిన్యూ అయిపోతున్నారు. లేదండి, మీకు ఇదే చెప్తున్నాను కదా, పగలు పగలు F3 చేశాను, నైట్ పసుపా చేశాను. కానీ ఏమో మాకు ఈ మధ్య నోటీస్ రిలీజియస్ అలా ఉన్నాయి, రిలీజియస్ అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ F3 వస్తుంది కదండి, అప్పుడు అవి ఫన్ అనుకుంటారు. వాళ్ళు ఫన్ కూడా చేస్తుండే, వాళ్ళు ఫన్ రాదు. కానీ గ్రేట్ అలా రెండు షేడ్లు ఒక మనిషిలో ఆ మొహంలో కనబడడం అంటే అది దేవుడిదయ్యండి, జయ శ్రీమన్నారాయణ. అంతే, అది చేస్తే అది, ఇది చేస్తే ఇది ఉండాలంటే ఉండదు, డైజెస్ట్ అవ్వవు తొందరగా. కానీ మీకు రెండు దేవుడిదయ్య, నిజంగా అది నాకు గిఫ్టే. యాక్ట్ అయితే అది నేనే క్రియేట్ చేసిన అంటే తప్పది, తప్పండి. నేనే లేదు, ఇప్పుడు మొత్తం వాళ్ళు పాల్గొట్టేసుకున్నాను, నా చుట్టూ ఉన్నది. నేను వాళ్ళు కట్టుకుని ఇదే చేస్తాను లేదు, వాళ్ళు పాల్గొట్టిన 60 ఇయర్స్ ఏదైనా చేస్తా. క్యారెక్టర్ నచ్చితే చేస్తాను ఏదన్నా, ఆ చిన్నదా చిన్నోళ్ళ పెద్దోళ్ళ ఎవరు కదా, ఎవరైనా డైరెక్ట్ నన్ను ఎప్పుడు వచ్చావచ్చు, యాక్సెస్లో ఉన్నాను నేను. కాదు, మీరు ఎందుకు మేనేజర్ని పెట్టుకోలేదు, ఉండే వల్ల ఎందుకు తీస్తారు? మరి నేను తీలేదండి. ఓకే, నాకు వెరీ నైస్ ఇది, ఇప్పటికి కూడా రాజా కూడా నాకు ఫ్యామిలీలో బంధువు నాకు. ఓకే రాజా, నేను తీలేదండి. నాకు ఎందుకంటే నేను ఒకసారి నేను అందరికీ ఒకసారి రీచ్లోకి వెళ్ళి నేను డైరెక్ట్గా అందరినీ ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి, నేను మళ్ళీ నేను వచ్చిన కొత్తలో నాకు ఎవరో ఎవరో లేని టైంలో నేను ఎలా చేసుకున్నానో అలా ఒకసారి మళ్ళీ నేను కొంచెం నేనే డైరెక్ట్గా మాట్లాడి నేను నాకు ఇంట్రెస్ట్ ఉన్న క్యారెక్టర్ని నేను ఓకే చేసుకుని అలా నా ప్రయాణం కష్టమైనా సుఖమైనా మంచి జరిగినా చెడు జరిగినా అని నేనే భరించాలి అనే ఉద్దేశంతో నేను మిగతా అన్ని మా ఇద్దరి మధ్యన కామనే. వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ చాలా బంధువులు కూడా అనండి, చాలా క్లోజ్, అదేం లేదు. కాదు చూడు అలాంటి ఎపిసోడ్లు ఏం జరగలేదు. అలాంటి నేను నార్మల్గా అడిగాను, అంటే మీరే చూసుకుంటున్నానంటే ఇంకా పెట్టుకో, ఇంకా అంటే నాకు కొంతమంది నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళందరూ డైరెక్ట్ నన్ను అప్రోచ్ అవుతున్నారు. పాప దానివల్ల ఆయనకి ఇబ్బంది ఏమవుతుందంటే నేను ఇక్కడ నన్ను అప్రోచ్ అవుతున్నారు, మళ్ళీ ఆయన నాతో మాట్లాడారు కాబట్టి ఆయన లైన్లోకి వెళ్ళినప్పుడు పాపం సరే కరెక్ట్గా ఆయనకి రెస్పాన్స్ లేకపోయినా ఈ కన్ఫ్యూజన్ నడుస్తుంది. అవునవును, అంత గురించి అని నువ్వు ఎక్కువ బాగా ఇబ్బంది పడుతున్నారు తమ్ముడు నా గురించి అని ఆయనే అన్నారు. ఓన్లీ చూడు ముందు అసలు నీ బాగుండాలి అంటే సరే అని వెళ్తే నేను ఓకే, నేను ఒకసారి నా హ్యాండ్ కూడా ఒకసారి చూస్తాను నేను. ఓకే, ఎప్పటి నుంచి ఇది? ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అండి. 1 ఇయర్ లాక్డౌన్ వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను డేస్ అనేది. మనం జనరల్గా వర్క్ చేస్తుంటే ఆ సినిమా అప్పుడు చేసాం, ఈ సినిమా అప్పుడు చేసాం, ఇలా జరిగిందని గుర్తుంటుంది.